రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలో నస్కల్ గ్రామంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళలకు రంజాన్ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశానుసారం నిరుపేద మైనార్టీ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఇన్ఛార్జి గ్రామ సర్పంచ్ కవిత గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి మండల ప్రజల పాటు మరి మండల గ్రామాలందరికీ మరి ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేకమైనటువంటి సంక్షేమ పాలనలు అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని నేడు మండలంలో మరి షాది ముబారకు మరి తోపాను పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మైనార్టీల కోసం ఒక షాది ముబారకు, అదేవిధంగా మైనార్టీ మా పాఠశాలలు, మైనార్టీ మరి కాలేజీలు, అదేవిధంగా మరి పెన్షన్స్, అనేక విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని పేద బడుగు బలహీన వర్గాల కోసము మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడక మరి తెలంగాణ రాష్ట్రం వైపు మరి చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి లక్ష్యంగా మరి అనేక సంక్షేమ ఫలాలను ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము. ఇదే కాకుండా ఇప్పుడు రైతులకు నిరంతరం 24 గంటల ఉచిత కరెంటు, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, అనేక సంక్షేమ ఫలాలు, మరి అదేవిధంగా బీడీ కార్మికులకు పెన్షన్స్, మరి వృద్ధాప్య పెన్షన్స్, మరి అదేవిధంగా మరి వికలాంగుల పెన్షన్స్, ఇవే కాకుండా అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. మరి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే పద్మాజంద్రి గారు మరి నిరంతరం మండల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ మరి మండలాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తూ అనేకమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముస్లిం సోదరులందరికీ నా యొక్క మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.